మొక్కజొన్న పంటను ఆహార పంటగానే కాకుండా దాణా రూపంలోనూ, పశుగ్రాసంగాను, పచ్చికండెగాను, తీపికండెగాను, పేలాల గింజల పంటగాను మరియు బేబీకార్న్ రూపంలో కాయగూర రకంగాను పండించుకోవచ్చు. ఈ పంటను వివిధ పరిశ్రమల ముడి సరుకుగా స్టార్చ్, సూపులు లాంటివి తయారు చేయుటకు ఉపయోగించవచ్చును. మొక్కజొన్న సాగు చేసే రైతులు అధిక రాబడులు పొందడానికి ఆధునిక యాజమాన్య పద్ధతులు ఆచరిస్తూ వారివారి ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవాలి. కాలపరిమితిని, వనరులను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన అధిక దిగుబడి ఇవ్వగలిగిన వంగడాలను సాగుకు ఎంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న చాలా ముఖ్యమైన పంట. ఇక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం వలన రైతులు సంవత్సరం పొడుగునా మొక్కజొన్నను పండించడం జరుగుతూ ఉంది. ఖరీఫ్లో వర్షాధారం కింద, రబీలో నీటిపారుదల కింద, మరియు ఈ మధ్యకాలంలో వరి మాగాణులలో జీరో టిలేజ్ పద్ధతిలో రైతులు ఎక్కువగా మొక్కజొన్నను పండించడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో పండించినటువంటి మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలు మరియు మొక్కజొన్న ధాన్యము దేశంలోనే అత్యంత నాణ్యమైనవిగా గుర్తింపు పొందడము జరిగినది. ఈ మధ్యకాలంలో మొక్కజొన్నను మనం ఆహార రూపంలో కన్నా ఎక్కువగా దాణా రూపంలో, పశువులు కోళ్ళ దాణా రూపంలో మరియు పరిశ్రమలో ముడి సరుకుగా ఎక్కువగా వాడడం జరుగుతూ ఉంది. మొక్కజొన్నలో విస్తీర్ణం గణనీయంగా పెరగడానికి వరకు కారణాలను విశ్లేషించినట్టయితే, మొక్కజొన్న తక్కువ రోజుల్లో తక్కువ నీటిని ఉపయోగించుకొని అత్యధిక దిగుబడిని ఇవ్వడము, మార్కెట్లో మొక్కజొన్న హైబ్రిడ్ రకాలు మంచి దిగుబడినిచ్చే రకాలు ఎక్కువగా లభ్యం కావడము, మొక్కజొన్నలో చీడపీడల సమస్య తక్కువగా ఉండడము మరియు మార్కెట్లో మొక్కజొన్నకు సరైన నిలకడ ధర లభ్యమవడం మొదలైనవిగా మనం చెప్పుకోవచ్చు. మొక్కజొన్నలో ప్రత్యేక రకాలైనటువంటి తీపి మొక్కజొన్న, పేలాల మొక్కజొన్న, బేబీకార్ను మరియు క్వాలిటీ ప్రోటీన్ మొక్కజొన్నలకు భవిష్యత్తులో ఎక్కువగా విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రజ్ఞుల కృషి ఫలితంగా మొక్కజొన్న పరిశోధనా కేంద్రము రాజేంద్ర నగర్ నుండి అనేకమైనటువంటి అధిక దిగుబడినిచ్చు రకాలను అభివృద్ధి చేయడమే కాకుండా మంచి శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడం జరిగినది. ఈ మధ్యకాలంలో విడుదల చేసినటువంటి డిహెచ్ఎం 117 మరియు డిహెచ్ఎం 121 అనేటువంటి మధ్యకాలిక ఏకసంకరణ హైబ్రిడ్ రకాలు రైతుల మన్ననలను పొందడమే కాకుండా రైతులకు ఆర్థిక పరిపుష్టిని అందిస్తున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన మధ్యకాలిక సంకర రకాలే కాకుండా ప్రైవేట్ విత్తన సంస్థలు రూపొందించిన హైబ్రిడ్ రకాలు భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో పరీక్షింపబడి మన రాష్ట్రానికి అనువైనవిగా సిఫారసు చేయబడ్డ వంగడాలన్నింటినీ పండించుకోవడానికి వీలుంది. డిహెచ్ఎం 111 మధ్యకాలిక హైబ్రిడ్ రకం 90 నుండి 95 రోజుల్లో పంటకొచ్చి ఎకరానికి 25 నుండి 30 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. ఆకు ఎండు, కాండం కుళ్ళు మరియు కంకి ఎండు తెగుళ్లను తట్టుకుంటుంది. డిహెచ్ఎం 113 ఖరీఫ్ పంటకాలానికి అనువైన హైబ్రిడ్ రకం. ఇది కొంతవరకు కాండం తొలిచే పురుగును మరియు పూత తరువాత వచ్చే ఎండు తెగులును తట్టుకుంటుంది. 105 నుండి 120 రోజుల్లో పంటకు వచ్చి ఎకరానికి 28 నుండి 30 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. డిహెచ్ఎం 117 ఖరీఫ్ మరియు రబీ కాలానికి అనువైన మధ్యకాలిక హైబ్రిడ్ రకం. ఇది కొంతవరకు కాండం తొలిచే పురుగును, ఆకు ఎండు తెగుళ్లను మరియు పూత తరువాత వచ్చేటటువంటి ఎండు తెగుళ్లను తట్టుకుంటుంది. దీని పంటకాలం 95 నుండి 100 రోజులు. దిగుబడి ఎకరాకు 30 నుండి 35 క్వింటాళ్లు. మంచి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే 40 క్వింటాళ్ల వరకు దిగుబడిని ఇస్తుంది. దీని పంటకాలం 95 నుండి 105 రోజులు. ఖరీఫ్ మరియు రబీ కాలానికి అనువైన మధ్యకాలిక హైబ్రిడ్ రకం. ఇది కొంతవరకు కాండం తొలిచే పురుగును మరియు కాండం కుళ్ళు తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకు 30 నుండి 35 క్వింటాళ్లు. మొక్కజొన్నలో ప్రత్యేక రకాలుగా సాగు చేసుకునే వాటిలో పేలాల రకమైన అంబర్ పాప్కార్న్, తీపికండ రకాలైన మాధురి, ప్రియా వంటి వాటిని పట్టణ పరిసర ప్రాంతాల్లో సాగు చేయవచ్చు.
ఈ తీపి రకాలను బేబీ కార్న్ రకాలుగా కూడా సాగు చేసుకోవచ్చు. జాతీయ అంతర్జాతీయ ప్రైవేట్ విత్తన సంస్థలు రూపొందించిన వివిధ రకాలైన హైబ్రిడ్ వంగడాలు కూడా సాగుకు అందుబాటులో ఉన్నాయి.